Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ గ్రీన్ స్క్రీన్ బ్యాలెన్స్డ్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో టెంప్లేట్లో గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ కానీ ఆ యొక్క టెక్స్ట్లో మన యొక్క ఫొటోస్ కానీ వీడియో అయితే హై లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో గాయస్ మీ యొక్క ఫొటోస్, అంటే ఆ యొక్క టెక్స్ట్లో మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో అలా కలర్ఫుల్ యానిమేషన్స్ పెట్టుకొని లాస్ట్ ఫైనల్గా మీ యొక్క ఫొటోస్కి ఒక ఫ్లోటింగ్ లాగా ఎఫెక్ట్ యాడ్ చేస్తే సో వీడియో అయితే చాలా అంటే చాలా అమేజింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ అయితే ఇస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ మళ్ళీ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియోని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో ప్లే అయితే చేశాను. ఇన్స్టాగ్రామ్ లింకు కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకి ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. గాయస్, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తే అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద అటాచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్ చేస్తా. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీకు ఆ యొక్క లేయర్ మీకు వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలంటారో అంత లెంత్ డ్రాగ్ చేసుకోండి. నేనైతే ఒక 25 సెకండ్స్ డ్రాగ్ చేసి టిక్ మార్క్ నడిస్తున్నాను. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక హ్యాపీ బర్త్డేకి సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్, అంటే హ్యాపీ బర్త్డే కాదు సారీ, ఒక ఇది ఏదైతే ఉందో మనకు ఏదైతే బ్యాలెన్స్డ్ ఉందో సో దానికి సంబంధించిన వీడియో అనేది ఇస్తాను. సో ఈ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిండ చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క స్టార్టింగ్లో ఈ ఒకటి ఏదైతే ఉందో టెంప్లెట్ యాడ్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, సో టెంప్లెట్కు నా వాల్యూమ్ అయితే మ్యూట్ చేశాను. సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి మనకు కింది స్క్రోల్చేసి ఇక్కడ మనకు క్రోమాక్ అని ఆప్షన్ ఉంది. ఓకే, సో వన్స్ క్రోమాక్లోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే ఇక్కడ మనకు కీ కలర్ వచ్చేసి గ్రీన్ అని పెట్టేసి సో ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. ఇంకా మనకు 28 ఉన్నది, మినిమం ఒక 35+ పెట్టేసి 50 ఉన్నది 55 అలా పెట్టేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ని అయితే ప్రపోజ్ చేయాలనుకుంటారో సో వాళ్ళ యొక్క ఇమేజ్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సపోజ్ నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే ఈమె ఫోటోని అయితే సెలెక్ట్ చేశాను. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసి ఈ లెవెల్లో నేను ఫుల్ స్క్రీన్ మోడ్లో సెలెక్ట్ చేసి సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని చేసి సో ఇప్పుడు మనం ప్లే చేద్దాం. చూడండి గైస్, ఆ యొక్క టెంప్లెట్ అయితే యానిమేటర్లో మన యొక్క ఫోటోలో ఆ యొక్క టెక్స్ట్లో మన యొక్క ఫోటో యాడ్ అవుతుంది. ఓకే, సో వన్స్ ఈ విధంగా ఈ యొక్క ఇమేజ్ని ఫస్ట్ ఈ లెవెల్లో డ్రాగ్ చేసుకోండి. ఓకే నా ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకు డ్రాగ్ చేసుకుంటే కరెక్ట్ యానిమేషన్లో ఈ లెవెల్లో ఉంటుంది, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో ఇలా మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకొని ఇక్కడైతే మళ్ళీ మనం ఇమేజ్ అనేది చేంజ్ చేయాలి ఫ్రెండ్స్, బాగా చూడండి. సో ఈ యొక్క ఇమేజ్ మనకు ఎక్కడ ఎండ్ అయిపోతుంది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకు 11.3 కాడ 11 కాడ కట్ అవుతుంది. ఓకే, సో అప్లై చేస్తే చూడండి కరెక్ట్గా 11.1 సెకండ్ కాడ. ఓకే, సో ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్ ఇంకొకటి ఆల్మోస్ట్ లవ్ యూ అంటూ వస్తుంది. సో లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్, ఇంకా ఆపోజిట్లో మీరు ఎవరి ఇమేజ్ అనేది ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను మళ్ళీ ఆమె ఫోటోని ఇంకొక ఫోటోని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ మీరు కూడా సెలెక్ట్ చేసి సేమ్ యాచ్ చేసుకో మళ్ళీ అదే ఇమేజ్ని ఈ లెవెల్లో డ్రాగ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనిస్తుంది.
చేసిన. సో ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తే చూడండి యానిమేటర్లో మనకు వావ్ అమేజింగ్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఇదే ఇమేజ్ను కూడా నేను ఈ లెవెల్లో డ్రాక్ చేస్తున్నా వన్స్ ఓకే. సో ఈ లెవెల్లో మీరు డ్రాక్ చేసిన తర్వాత ఇక్కడ బాగా చూడండి ఆ యొక్క టెంప్లెట్ మనకు టూ టైప్స్లో వస్తుంది. ఉన్నట్టుండి మనకు ఓపెన్ అయినట్టు అవుతుంది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఇంకా ఆల్మోస్ట్ మనకి ఇది ఓపెన్ అయ్యేదానికి మూమెంట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనకు ఎక్కడైతే ఓపెన్ అవుతుందో కరెక్ట్ యానిమేషన్లో మనకు ఇక్కడ ప్లే అవుతుంది ఓకే. సో ఓపెన్ అయిన చోట ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్ ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ ప్లే హ్యాండ్ ఇచ్చేయండి. సో ఈ యొక్క టెంప్లెట్ కూడా ఇక్కడతో ఎండ్ ఇచ్చేయండి ఓకే. సో ఎండ్ ఇచ్చేసి ఈ యొక్క ఫోటోను కూడా ఎండ్ ఇచ్చేయండి. ఎండ్ ఇచ్చేసి సో ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మీడియా మీద టచ్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి మీద అయితే మళ్ళీ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఎవరు ఫోటోస్ ఉన్నాయో సో వాళ్ళ ఫోటోస్ అన్ని ఆల్మోస్ట్ ఒక 10 వరకు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే. సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను ఫస్ట్ ఈ మేము ఫోటోని ఇచ్చాను ఓకే. సో నేను ఓన్లీ ఒక 3 ఇమేజ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక. సో ఇమేజ్ ఇచ్చిన తర్వాత ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఇజికోల్డ్ మీద టచ్ చేసి సో మీ టూ ఫింగర్స్తో ఫస్ట్ మీ యొక్క ఫోటోస్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఓకే. సో ఈ లెవెల్లో అడ్జస్ట్ అని వచ్చేసి కట్టికి మారుతున్నాం ఇటువంటి. సో వన్స్ ఇచ్చేసాక ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అంటే వైట్ బాక్స్ ఉంటుంది. సో వైట్ బాక్స్ మీద టచ్ చేస్తే మనకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అంటారు ఫ్రెండ్స్ దాని పేరు. సో ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేసి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మెమోరీ ఆల్బమ్ మీకు ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చినట్టు అన్ని చాలా ఉంటాయి ఆప్షన్స్. సో ఇందులో వచ్చేసి మీకు ఇష్టం వచ్చినట్టు ఎఫెక్ట్లు యాడ్ చేసుకుని నేను స్పీడ్ రన్ అనే ఒక ఎఫెక్ట్ను సెలెక్ట్ చేసి సో ఇక్కడ నేను ఒక ఎఫెక్ట్ను సెలెక్ట్ చేశాను ఓకే. సో వన్స్ సెలెక్ట్ చేశాక ఆ యొక్క ఎఫెక్ట్ మనకు చూద్దాం ఎఫెక్ట్ ఎలా వర్కింగ్ అవుతుందో. సో ఈ లెవెల్లో మనకు ఆ యొక్క ఫోటో అనేది ఈ లెవెల్లో రావాలి ఓకే. సో ఈ లెవెల్లో వచ్చిన తర్వాత సో ఆల్మోస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ ఫోటో మనకు స్లో మోషన్లో వస్తుంది ఓకే. సో వచ్చిన తర్వాత మళ్ళీ మీడియా మీద టచ్ చేసి సేమ్ యాచ్టిస్ ఫ్రెండ్స్ మళ్ళీ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోస్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి ఓకే. సో ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ ఈమే ఫోటోని సెలెక్ట్ చేసి సో ఈ యొక్క ఫోటోను కూడా కరెక్ట్గా ఈ లెవెల్లో డ్రాగ్ చేసి ఇంకా మీకు లెంత్ కావాలంటే లెంత్ పెట్టుకొని సో ఇక్కడ మళ్ళీ వైట్ బాక్స్కు సందులో మనకి ఏదైతే ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ఉందో సో ఆ యొక్క ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్లో మళ్ళీ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్లో యాడ్ చేసుకోండి ఓకే. సో ఇక్కడ వచ్చేసి ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్లో వచ్చేసి నేను ప్రివ్యూ రోల్ అని ఒక ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో యానిమేషన్ మనకు ఈ లెవెల్లో ఉంటుంది. సేమ్ ఈ యొక్క ఇమేజ్ కూడా ఇంకా ఆల్మోస్ట్ మీకు ఇష్టం వచ్చిన లెంత్ పెట్టుకోండి. సో దీనికి కూడా క్లిక్ గ్రాఫిక్స్ లెక్క వచ్చేసి సో కింద తీసుకోవాల్సి మనకు చాలా ఆప్షన్ ఉంటాయి. సో ఇందులో వచ్చేసి మెమోరీ లైన్ అని నేను ఒకటి అయితే సజెస్ట్ చేస్తున్నాను ఓకే. సో ఈ లెవెల్లో ఉంటుంది మీకు ఇష్టం వచ్చినట్టు మీరు అయితే పెట్టుకోండి. సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ మీడియా మీద టచ్ చేసి సేమ్ యాచ్టిస్ ఫ్రెండ్స్ మళ్ళీ మీకు ఎన్ని ఇమేజ్ కావాలో అన్ని ఇమేజ్ మీరు అప్లై చేసుకుంటారో అన్ని ఇమేజ్ కూడా మళ్ళీ సేమ్ మళ్ళీ ఇదే క్రాపింగ్ లేకొచ్చేసి మీ యొక్క ఇమేజ్ని ఫస్ట్ సెటప్ చేసుకొని సెటప్ చేసుకున్న తర్వాత ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ లేకొచ్చేసి సేమ్ ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ ఎఫెక్ట్లు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఫోటో ఆల్బమ్ అని ఇస్తున్నా. సో ఫోటో గ్యాలరీని సో మళ్ళీ మన యొక్క ఫోటో మీద క్లిక్ గ్రాఫిక్స్ అండ్ మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఫోటోస్ క్లిప్ ఓకే. సో ఇలా నేను చాలా అంటే చాలా నాకు ఇష్టం వచ్చినవి నేను ఇస్తున్నా మీకు ఇష్టం వచ్చినవి పెట్టుకొని. సో ఇక్కడ స్లో మోషన్లో మినిమం 1 సెకండ్ మాత్రం పెట్టుకోండి ఓకే. సో 1 సెకండ్ ప్లే చేస్తే చూడండి మన యొక్క ఫోటో అనేది ఈ లెవెల్లో వస్తుంది. మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ అలా స్లోలో పోతుంది ఓకే. సో ఇలా 1 సెకండ్ గ్యాప్లో పెట్టుకొని సో ఇంకా ఆల్మోస్ట్ మీ యొక్క ఫోటోస్కి అన్నిటి కూడా ఎఫెక్ట్లు యాడ్ చేసుకోండి ఓకే. సో ఇక్కడతో మన యొక్క ఫోటోస్ ఆ టెంప్లెట్ యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు లేరి మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక టెంప్లెట్ వీడియో అనేది ఇస్తాను. సో అంటే ఆ యొక్క టెంప్లెట్ మనకు బబుల్స్ లాగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఈ యొక్క బబుల్స్ ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి. సో అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి టెంప్లెట్కున్న వాల్యూమ్ మ్యూట్ చేసి సేమ్ టెంప్లెట్ మీరు టచ్ చేసి బ్లెండింగ్ లెక్క వచ్చేసి నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నాను ఓకే. సో స్క్రీన్ అని అప్లై చేసి మళ్ళీ లేరి మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి దాంతోపాటు కలిపి ఇంకొక టెంప్లెట్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఎఫెక్ట్కు సంబంధించిన ఎఫెక్ట్ టెంప్లెట్ అనమాట, సారీ ఇక్కడ కాదు. సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఈ యొక్క టెంప్లెట్ కూడా అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి. సో ఈ యొక్క టెంప్లెట్ కూడా మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి దీన్ని కూడా సేమ్ మళ్ళీ బ్లెండింగ్ లెక్క వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సో బ్యాక్గ్రౌండ్లో ఏదైతే టెంప్లెట్ ఉందో ఆ టెంప్లెట్ మీరు టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీరు టచ్ చేసి ఇక్కడ మనకు బ్లింక్ టు ఫ్రంట్ అనివ్వండి. బ్లింక్ టు ఫ్రంట్ అని ఇచ్చిన తర్వాత బబుల్స్ టెంప్లెట్ బ్లింక్ టు ఫ్రంట్ అనివ్వండి ఓకే. సో వన్స్ 2 ఇచ్చేసిన తర్వాత సో ఈ రెండింటికున్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు సాంగ్ అయితే ప్లే చేయకూడదు అనక. సో 2 ప్లే చేసేదానికి సాంగ్ మనకు అవకాశం లేదు. సో ఇప్పుడు ప్లే చేద్దాం ఓకే. సో ప్లే చేస్తే చూడండి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా ఉంటుంది. సో ఫైనల్గా లేరి మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా కలర్ఫుల్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ వీడియో లింక్ కూడా అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకొని. సో టెంప్లెట్ మనకు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో చూడొచ్చు మీరు ఇలా మనకు కలర్స్ వస్తుంది. సో ఇది కూడా ఫుల్ స్క్రీన్ మోడ్ వచ్చేసి అదే టెంప్లెట్ మీద టచ్ చేసి బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేస్తాను ఓకే. సో దీనికి వాల్యూమ్ కూడా మ్యూట్ చేశాను ఓకే. సో ఫైనల్గా ప్లే చేద్దాం. చూడండి గాయ్స్ ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క టెంప్లెట్ యానిమేషన్లు అన్నీ వచ్చేసాయి. సో ఇది మీరు మీ ఫోటోస్కి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఓకే. సో సెండ్ టు బ్యాక్ అని ఇచ్చుకొని ప్లే చేద్దాం ఓకే. సో ఇంకా ఆల్మోస్ట్ కూడా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంతేంటి మనకు కావాల్సింది, ఈ వీడియో మన గ్యాలరీలో కన్నా సేవ్ అవ్వాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెరాప్షన్ ఉంది, సెరాప్షన్ మీద టచ్ చేసి
కొద్దిగా మనకు లోలో ఉండే హైలో పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలి మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇదే మీ అందరికీ నచ్చిందా కూడా నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ డెన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ. Yeah.